హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు తోటకూర ఫ్రై చేసి చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిమ పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిమి పెట్టుకొని కళాయిలో వేయించుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి 1. తోటకూర శుభ్రం చేసి గడ్డప్పుతో కడిగి పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర, కొంచెం మినపగుళ్ళు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకోవాలి. పోపుకి వేగాక, బాగా రోస్ట్కి వేగాక పసుపు వేయాలి 1 హాఫ్ స్పూను. తర్వాత తోటకూర వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై అండి. ఇది రైస్తోనైనా బాగుంటుంది, చపాతీతో బాగుంటుందండి. చాలా హెల్దీ ఫుడ్ అండి తోటకూర. చంద్ర ఫుడ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.